ఏంటి ప్రసాద్ అది మరి చెప్పేది? ఆర్ యూ ష్యూర్? అవును శేఖర్. నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇళ్ళు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతో లైఫ్ రిస్కులు మాక, ఆ దూకేదో వెంకీ దూకోరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ కమ్ పోయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైన పాటలైన తన కాబోయే వాడుతోనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా దూకే? ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంత అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? అయ్యా వాడికి ఏం రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా, నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నా. అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే ప్రాబ్లం, రేపు సిల్లిగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది. గుడ్, నువ్వు అలా సిల్లిగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సరే నేను చూసుకున్నా, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే వెళ్ళనేంటి? ఈ అమ్మ ముష్టి రాగులు, ఈ అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ్యా ఆడుకుంటున్నాం. దుర్భాగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తారు. చెప్పారా? చెప్పే. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పే. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం, అప్పటి వరకు వాచ్ ద గేమ్. వెళ్ళకపోతే పూజ దాన్న పూజ పోతుంది. ఏం సార్ మీరు అనేది? లేకపోతే ఏంటయ్యా, పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యు షుడ్ షో యువర్ స్పెషాలిటీ. అవును, కానీ నేను కానీ లేదు గిని లేదు, ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళే లేకపోతా అందాక ఎందుకు? నువ్వు వెళ్తే బెటర్. అమ్మా పూజ, ఏమయ్యా వెంకీ ఎందుకు వెళ్ళాడు? వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా. అతనికి ఏదైనా జరిగితే? ఏం జరగదమ్మా, చిత్త కొట్టి వదిలేస్తారంతే. ఎంజాయ్ ది ఫన్.
సిన్సియర్. మనం చేసింది చాలా తప్పు, ఇక కంటిన్యూ చేయకూడదు. చాలు మావయ్య, తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నా? 90 అంటావయ్యా, నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు. ఏమయ్యా వెంకి, ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ, ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకి. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును, వెళ్తూ వెళ్తూ టర్న్ అయ్యి నిన్ను చూసింది అనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే? లేనట్టే. అదేం సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్లోకి కన్వర్ట్ అయ్యి, పర్వేషన్లోకి డైవర్ట్ అయ్యి. చూడండి ఏమవలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది వెళ్ళు. వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి, నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లాన్? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగ్గానే మా సుందరం మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఫస్ట్ తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి, అందుకే లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి, తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగింటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ పెస్తాను. అరే చాలరా, పోయినా భయ్యా దెబ్బకి గిలగిల తనుకోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా? నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి పాస్పోర్ట్. అయితే నోరు కూర్చో. ఇదిగో అయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా తాగండి. వాట్ వెంకి, బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టర్? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకి, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ, స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజనా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్? అందులో తప్పే ఉందయ్యా, అందాన్ని ఆస్వాదించడం హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఎలాగొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు. ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్యా. టీసీ లేదు, కిసి లేదు. స్టూడెంట్ టీసీ అడిగితే కసురు కొట్టాలి. తీసుకో, ఇచ్చేసాను చాలా. నా మీద కూడా కసురుకుంటారు. ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన లాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్? నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే కాదు. డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. సేల్స్మెన్. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరిగి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా?
క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్? ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా. గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది, గుర్తొచ్చిందా? మీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పబడుకూడదురా. ఏంట్రా ఏదో డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను, కొంచెం క్లూ ఇవ్వా. సరే, మీ అమ్మాయి మేరీ నేను. చాలు, ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకున్నావు? ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెచ్చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. అప్పుడు మర్చిపోయారా? 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 మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఎన్సిసి వెతుకు దొరకదరా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను రా. అడిగాను రా. అడిగాను రా. అడిగాను రా.